హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్సులు తయారు చేస్తుంటాం కదా, అది వేగం మనం ఉదయం చేయడం ఎలాగనేది కొన్ని లంచ్ బాక్స్ ఐటమ్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఇవి టమాటా రైస్, చాలా టేస్ట్గా ఉంటుంది, ఈజీగా మనకి మంచి విటమిన్స్తో పిల్లలు తయారవుతుంది. పొయ్యి వెలిగించాను, పాన్ వేడెక్కింది. అన్ని మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి చాలు. ఆయిల్ వేడెక్కింది. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు వేసుకుంది. పిల్లలకి పోపులు వేయడం వల్ల వాళ్ళ పంటి తగ్గ టేస్ట్ ఉంటుంది. ఈ పప్పుల్లో మనకు విటమిన్స్ ఉంటాయి. మన లంచ్ పెట్టే బాక్స్ వాళ్ళు ఇంట్రెస్ట్గా తినాలంటే మనం కొంచెం పోపులు అవన్నీ చక్కగా వేసుకుంటే ఇంట్రెస్ట్గా తింటారు. పోపులు వేయుతున్నాయి కదా. ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి, ఆనియన్ ఒకటి వేయండి, చిన్న ముక్కలు పోసి వేయండి ఆనియన్. కరివేపాకు కొంచెం తుంచి ఇలా వేయండి, చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది పిల్లలకి. ఇది ఒక 1 మినిట్ మగ్గిద్దాము. ఆనియన్ మగ్గాయి కదా, ఒక 1/2 స్పూన్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 స్పూను పసుపు, సాల్ట్ మనం వేసుకునే రైస్ బట్టి టేస్ట్ తగినంత సాల్ట్, కొంచెం 1/4 స్పూన్ కారం కూడా వేయండి. పిల్లలకి అన్ని టేస్ట్లు అందులోనే ఉంటాయి కదా, అందువలన మనం కొంచెం చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి వేసింది కదా, ఇప్పుడు జీడిపప్పు కొంచెం వేయండి. ఒక పెద్ద టమాటాలు 1-2 తీసుకున్నాను నేను, చిన్న ముక్కలు కోసి ఇలాగా వేయించుకుందాం. ఇది మనం బాగా మెత్తగా మగ్గేటట్టు 3 మినిట్స్ లిడ్ పెట్టి మగ్గిద్దాం. టమాటా మగ్గిందో లేదో చూడండి, ఎంత చక్కగా మనం 3 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచితే టమాటా అన్నీ మగ్గుతాయి, టేస్ట్ ఉంటుంది, బాగా ఉడికింది, మంచి స్మెల్ వస్తుంది. మనం అన్నీ వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియా పొడి కూడా వేయండి, బాగుంటుంది పిల్లలకి. ధనియాల వల్ల మంచి జీర్ణశక్తి అది కూడా అవుతాయి, ధనియాల్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇప్పుడు మనం పొడి పొడిగా చేసి ఉంచుకున్న రైస్ కొంచెం ఇలా పొడిగా చేసుకోండి. మీకు ఏ రైస్ ఇంట్లో అలవాటు అయితే ఆ రైస్ వేసుకోండి, పర్లేదు ఏ రైస్ అయినా పర్లేదు. ఇలా వేసుకొని 2 కప్పులు రైస్ నేను వేసాను, ఇది బాగా ఇలా కలుపుకుందాం. అంతా ఇలా కలుపుకున్నాం కదా, చూడండి అంతా కలాలి. ఇలా బాగా కలిపితే టమాటా రైస్ మంచి కలర్ఫుల్గా మనకు కనిపిస్తుంది కదా, పిల్లలు కూడా అట్రాక్షన్గా ఉంటుంది కాబట్టి తినడానికి ఇష్టపడతారు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో టమాటా అన్ని విటమిన్స్ ఉన్నాయి కదా, జీడిపప్పు అన్నీ వేస్తున్నాం కాబట్టి బాగుంటుంది. 1-2 మినిట్స్ ఇలా మూత పెట్టి ఉంచితే రైస్కి అంత టేస్ట్ పడుతుంది. 2 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా టేస్ట్, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం మీదనే కొంచెం బాగా కడిగి ఉంచుకున్నాం, కొత్తిమీర కొంచెం అట్లా కట్ చేసుకోండి, బాగుంటుంది లేదా. ఇది మనకి టమాటా రైస్ పిల్లల లంచ్ బాక్స్కి తయారైంది. ఇప్పుడు మనం మరొక ఐటమ్ చేసుకుందాం. ఇప్పుడు మనం లెమన్ రైస్కి ఆయిల్ 1/2 స్పూన్స్ వేసుకోండి. పాన్ వేడిగా ఉంది కదా, ఒక ఆయిల్ వేడెక్కింది. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు వేసుకుంటే బాగుంటుంది. చూడండి బాగా కొంచెం కోపిక పోపు వేపడంలోనే మనకి లెమన్ రైస్ టేస్ట్ అన్నీ వస్తాయి. పప్పులు కొంచెం వేగుతున్నాయి కదా,
వేగేటప్పుడే మనం ఒక చిన్న అయితే ఒక 5 లేకపోతే ఒక 3 వేయండి పచ్చిమిర్చి. పిల్లలకి ఎవరికి బాగుంటుంది మనం చేయడానికి కూడా ఉదయాన బాక్సులు పెట్టడం ఈజీగా ఉంటుంది. అన్ని రకాలు పెడితే అది ఓపెన్ చేసుకొని తినడానికి టైం ఉండదు, తిరిగి మనకి ఆ బాక్సులు అన్నీ ఇంటికి వస్తాయి తినకుండా. ఇలాంటి పెట్టామనుకోండి రోజుకి ఒక రకంగా ఐటమ్స్ ఇలా పెడితే రైస్ ఐటమ్, రైస్ వల్ల పిల్లలకి మంచిది బాగుంటుంది. మళ్ళీ మనకి తినేసి వస్తారు కాబట్టి మనం పెట్టడం వల్ల మన మనసుకు కూడా చాలా బాగుంటుంది. వేరుచెన పలుకులు జీడిపప్పు వేసుకోండి, కొంచెం వేరుచెన పలుకులు ఎక్కువ వేయండి పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. డ్రై ఫ్రూట్స్ అన్నీ తినాలంటారు కదా, డ్రై ఫ్రూట్స్ ఎలాగే కొంచెం మనం ఇచ్చిన ఇలా జీడిపప్పు ఇందులో కూడా వేరుచెన పలుకుల్లో కూడా మంచి గుడ్ కొలెస్ట్రాల్ మంచి విటమిన్స్ ఉంటాయి, అందువల్ల మనం ఇది కొంచెం ఎక్కువగా వాడడం మంచిది. ఆల్రెడీ వేరుచెన పలుకులు వేగి ఉన్నాయి అందుకోసం వేగం వేగిపోయి కరివేపాకు వేయండి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేయండి. మనం తీసుకునే రైస్ బట్టి సాల్ట్ తీసుకొని వేసుకోండి. అంతా అయ్యాక కొంచెం టేస్ట్ చూసి పిల్లలకి పెట్టండి, అలాగైతే బాగుంటుంది. పసుపు లెమన్ రైస్ ఇంకా వేగం మనకు తయారవుతుంది కదా. ఇప్పుడు కొంత బాగా వేగింది, సాల్ట్ కూడా వేసాం కదా. ఇప్పుడు మనం ఉడికించి ఉంచుకున్న రైస్ వేద్దాం. ఇది బాగా కలుపుకుందాం. రైస్ అంతా బాగా కలిసింది కదా, చూసారా కలర్ఫుల్గా. ఇలాగ పిల్లలకి ఇలా కలర్గా ఉంటే బాగుంటుంది తింటారు. పసుపు కూడా యాంటీబయాటిక్ కదా, అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల కూడా మంచిది. జలుబు ఇవి ఉండేటప్పుడు కొంచెం చల్లగా వాతావరణం అయ్యేటప్పుడు ఇలాంటివి ఎల్లో రైస్ పెడితే మంచిది. నేను లెమన్ వేస్తాం కదా. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేద్దాం. పొయ్యి ఆఫ్ చేస్తే ఎప్పుడైనా నిమ్మకాయ వేయాలి లేకపోతే చేదొస్తుంది. ఒక చెక్క నేను హాఫ్ చెక్క పిండాను, లెమన్ జ్యూస్ అది వేసాను కదా. ఇదిగోండి కలపండి, కలిపి ఒక 2 మినిట్స్ ఇలా సైడ్ నుంచి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పిల్లలకి లంచ్ బాక్స్కి టమాటా రైస్ లెమన్ రైస్ రెడీ అయింది. చూడండి మీరు కూడా చేసి చూడండి, టేస్ట్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. మీకు ఖాళీ బాక్స్లే తిరిగి వస్తాయి స్కూల్ నుండి. ఇవి చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.